ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రీయ సర్వేను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది అయితే మసీద్ లో తవ్వకాలు జరపకుండా కట్టడానికి హాని కలిగించని రీతిలో సర్వే చేయాలనే షరతు విధించింది ఏఎస్ఐ సర్వేను ఆపాలంటూ జ్ఞానవాపి మసీద్ కమిటీ వేసిన పిటిషన్పై విచారణ జరిగింది చరిత్ర మనకు ఎంతో నేర్పింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ లో ఏం జరిగింది ఆ ఘటన అడుకడుగున అనుమానం అపనమ్మకాన్ని పెంచింది అని మసీదు కమిటీ తరపు న్యాయవాది హుజేఫా అహ్మదీ అన్నారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకునే లక్ష్యంతో ఏఎస్ఐ సర్వేను నిర్వహిస్తున్నారు ఇది గత గాయాలను మళ్లీ కొత్తవిగా మారుస్తుంది అని ఆయన పేర్కొన్నారు అయితే ఇప్పుడు గతంలోకి వెళ్లొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జేబి పార్థివాలా మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం సూచించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపిస్తూ మసీదులో ఎటువంటి తవ్వకాల జరగదు మసీదు లోపల ఏ నిర్మాణానికి సర్వే హాని కలిగించదు హామీ ఇచ్చారు